చెప్పండి దేవుని సన్నిధికి వాక్య పరిచయం చేయాలనుగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరము ఆదినాడ ఆరాధన మీ మధ్యలో ఉండటము చాలా సంతోషకరం. రాయి గారు ప్రత్యేకంగా ఈ ఆదివారము నన్ను మూడుసార్లు ఇచ్చారు, మూడుసార్లు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే నాకు అంత తెలియదు కానీ ప్రతి సంఘానికి రావాలని దేవుని యొక్క నిర్ణయము. ఎందుకంటే ఈ మధ్యలో సత్య వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపించాడు. అతని వెంట దినాన మరొక సంఘానికి దినము వెళ్ళవలసి ఉన్నప్పటికీ కూడా నేను లేను. రెండు వారాలకు ముందుగానే మాటిచ్చాను సంఘానికి వెళ్ళి వాక్యాన్ని ఇవ్వాలని. కథను బట్టి దేవుడు ప్రేరేపించిన విధానాలను బట్టి ఈ మధ్యలో కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయ్యగారు నన్ను ఎంతగానో ప్రేమించి నాకు ఇష్టమైనటువంటి అయ్యగారు కూడా నాకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతల్ని నేను చేసుకుంటున్నాను. అది మీ మధ్యలో ఈ యొక్క 2019 చివరి ఆదివారము మీ మధ్యలో ఉండడం నిజంగా నేను సంతోషిస్తున్నాను. ఎంతమంది సంతోషిస్తున్నారు? ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడిన దినము నిర్మించుకోబోతున్నాం. అంతకు కూడా ప్రార్థన చేసుకుందా. అలాగే కళ్ళు పోయినట్లయితే ప్రార్థన చేసుకుందా. స్థుతులకు పాత్రలకు గొప్ప తండ్రి, సర్వంతగా సరశక్తివంతగా ఇంకో బ్రహ్మ ఒక కాలము మమ్మల్ందరినీ మీరు ఏర్పాటు చేసుకొని మీరు చూపించే వాక్యాన్ని నేను కనపరిచే వాక్యాన్ని మీ సత్య వాక్యం బ్రహ్మ ధ్యానించుకునే గొప్ప జీవితం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ దినం మాతో మాట్లాడండి ప్రభునైనా. అనేకమైనటువంటి మర్మాలను బయలుపరచలేవా. మీ సత్యాన్ని తండ్రి నీ పెట్టలేక హృదయంలో భద్రపరచుకొని వాటిని బట్టి జీవించడానికి ప్రభా సంవత్సరాలుగా తండ్రి అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క ఆదరణ ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా వారు నడిపించినటువంటి కొట్టున్నా ప్రభా దాస్యుడిగా అనేది కొన్ని ఏర్పాటు చేసుకొని ఈ సత్యవాక్యాన్ని మారకుండా ప్రకటించడానికి కృప చూపించినందుకు దేవానికి స్తోత్రాలు. ప్రభా నీ సన్నిధిని అనుభవించే గొప్ప వాక్యాన్ని ఇవ్వండి. మీ సత్యాన్ని సత్యంగా ఇలాంటి గొప్ప భాగ్య ఫలవనాన్ని ఇవ్వండి నా దేవా. మేమందరము కూడి మీ సత్య బాధ్య విధానకొని జీవించడానికి నిత్యము ప్రభా మీ మాటలు ఎల్లవేళ మనం వెలుగుకరంగా ఉండడానికి సహాయం చేయమని ఈ సంఘాన్ని ప్రభా ఈ సంఘ బిడ్డలను ప్రభా ఈ ప్రాంతాన్ని తండ్రి ఈ యొక్క పట్టణాన్ని ప్రభా ఈ గ్రామాన్ని నేసయ్యా ఈ పరిశుద్ధమైన హస్తము చేత తాకి తన ప్రభా వారికి నూరంతల ఆశీర్వాదాన్ని మీరు కలిగించబడి ఏసే గొప్ప నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ కూడిట అది ఆశీర్వాదకరము చాలా సంతోషకమని నేను ఏడుస్తూ ఉన్నాను. అయితే దినము ఈ మధ్యలో దేవుని యొక్క మాటల్ని కొన్ని విషయాల్ని మీకు చెప్పడానికి ఆశపడుతున్నా. ఏంటి ఆ మాటలంటే ప్రభు ప్రతి మనిషిని కూడా అద్భుత రీతిగా నడిపించేటువంటి వారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుల్ని ఉన్నతంగా నడిపించేటువంటి వాడు. మరి ఆయన కృపలతో ఆయన బలముతో ఆయన శక్తితో మనమందరము సమాధాన స్థితిని
పొందుకొని అన్నా. అదే వీటిని బట్టి ఎల్లవేళ కూడా మనము స్తుతించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మనం చూడగలిగితే దేవుడు మీకు చేసినటువంటి ప్రతి దీవెనలు, ప్రతి మేలులు, ప్రతి మీ యొక్క కొరతలో, మీ కొదువుల్లో దేవుడు మిమ్మల్ని ఆదరించి దీవించి నడిపించిన ప్రతి కార్యాన్ని బట్టి మీరు దేవుని మరొక ఆయన మనం స్తుతించగలగాలి. ఈ దినము ప్రత్యేకమైనటువంటి ఆదివారం. ఎందుకు బట్టి ప్రత్యేకమైన ఆదివారం అంటే మీరు జనవరి 1st అదే ఈసారి ఈ సంవత్సరము ఎప్పుడు వచ్చి తెలియదు కానీ ఆదివారం అయితే రాలేదు జనవరి. మరి ఆ మొదటి ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కొద్దిమంది మధ్య మధ్యలో కట్ చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అనేక వారాలు దేవుని మందిరానికి రాలేకపోయి ఉండొచ్చు. ఈ 52 వారాల్లో మనం ఎన్ని వారాలు దేవుని మందిరంలో గడిపామో అది మీ మనసాక్షిగా తెలుస్తుంది. దేవుని ప్రజల నా మట్టుకైతే నేను దగ్గర గుర్తులేదు కానీ ఒక 2-3 వారాలు తప్ప మిగతా వారమంతా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది నాకు 49 అనుకుంటున్నా, ఒక 2 వారాలు మిస్ అయింది కానీ మిగతా అన్ని వారాల్లో కూడా దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుని సత్యాన్ని అందించాలి. ఎందుకు అందించాలి అని అనుకుంటున్నప్పుడు మీరందరూ కూడా అలాగనే ఎందుకు దేవుడు ప్రతి వారం కూడా నన్ను నడిపించాడు. కొంతమంది అన్ని వారాలు వచ్చింటారు, చాలా సంతోషం. కొంతమంది రాలేని పరిస్థితి, కొంతమంది వచ్చి మధ్యలో వెళ్ళిపోయింటారు. మరి మీరందరినీ దేవుడు సమానంగా ఎంచడానికి, మీకందరికీ కూడా దేవుడు దీవులు ఇవ్వడానికి మన దేవుడి దగ్గర మనందరి నిమిత్తం మనం ప్రార్థించేవారముగా ఉండాలి. మరి దేవుని దృష్టిలో మనం అందరం ఎలా కనబడుతూ ఉంటాం? ఇవన్నీ ఎన్నో చేశాం, అయితే దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళుగా కనబడుతుంటాం? కొంతమంది అనుకుంటుండొచ్చు, నేను దేవుని మందిరానికి సరిగా వెళ్ళలేదు కదా, మరి నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడేమో, నా గురించి అని తిట్టుకుని ఉంటాడేమో అని మనం ఆలోచిస్తుంటాం. భయం వస్తుంది కదా, వస్తుంది కదా, తప్పకుండా భయం అనేదే వస్తుంది. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు అయ్యో దేవుడు నేను సరిగా ఆరాధించలేకపోయాను కదా, భయం వస్తుంది. దేవుని దగ్గర నిత్యము నేను ప్రార్థించలేకపోయాను కదా, దేవుని వాక్యం నేను ఉన్నది ఉన్నట్టుగా శ్రద్ధగా చదవలేకపోయాను కదా, ఎన్నో అండి, ఎన్నో ఎన్నెన్నో బలిగింటలు పథకాల్లో మనము జీవిస్తూ వస్తున్నా. అంటే దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? విలువైనటువంటి వాళ్ళము. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం అందరం కూడా విలువైనటువంటి వాళ్ళం. ఎలాగంటారా? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి? ఈ సంవత్సరాంతపు ఆదివారం ఆరాధనలో కలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి క్రైస్తవ బిడ్డలు, ప్రతి విశ్వాసి విశ్వాసురాలు గుర్తించుకోవాల్సిన మాట తెలుసా? నేను దేవుని ఎన్నికలో ఉన్నాను, దేవుని ఎన్నికలో నేను ఉన్నాను కనుక నీవనుకుంటూ ఉండొచ్చు, ఈ లోకంలో బ్రదర్ నాకు విలువే లేదు, అమ్మలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నన్ను పట్టించుకున్నటువంటి కొడుకు అయినా కూతురైనా నాకు లేదు,
పెట్టలు అంటున్నారు, అనేకులు అంటున్నారు. నన్ను పట్టించుకునేటువంటి వారి లోకంలో ఎవరు లేదండి. అంటే నేను వాడికి పనికే వాళ్ళ వాడికి కనపడుతున్నానా? ఈ లోకంలో దేనికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నేను కనబడుతున్నానా? ఎలా కనబడుతున్నాను? ఎంతమంది బాధపడుతుందా? ఈ సహచర కాలం అంతా కూడా ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో శ్రమలు, కొన్ని కొన్ని సంతోషాలు మీ జీవితంలో కనబడుతుంటాయి. మరి కనబడినప్పుడల్లా కూడా మీరు అనుకునే మాట ఏంటేసా, అయ్యో అనేక రోజులు ఈ 365 రోజులు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఎన్ని కష్టాలు నాకు ఎదురైంది, ఎన్ని శ్రమలు నాకు ఎదురైంది, ఎన్ని ఇబ్బందులకి నేను గురయ్యానో, ఎందుకు ఈ జీవితం అనుకుని నీవు ఏడ్చి కన్నీళ్ళు విడిచిన రోజులు చాలా రోజులు ఉంటుంది మీ జీవితంలో. ఎందుకు ఈ బ్రతుకు, నేను ఈ భూమి మీద ఉండడమే వేస్ట్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని ప్రశ్న, ఈరోజు మీరు మాటలు గమనించగలిగితే యేసయ్య ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. ఈ లోకంలో నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఈ లోకంలో నీ భక్తులు విడిచిపెట్టినా, నీ స్నేహితులు విడిచిపెట్టినా, నీ తోటి వారిని విడిచిపెట్టినా, విడవేటువంటి దేవుడు యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన దృష్టిలో మనమందరం కూడా విలువైనటువంటి వాడిని చేశాడు, విలువైనటువంటి వాడిని చేశాడండి. 80 కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉండండి. 80 కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉంటే అందులో ఒక మనిషికి ఒక అద్భుతమైనటువంటి విలువను యేసయ్య తీసుకొచ్చాడు. అద్భుతమైనటువంటి విలువైనటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు విలువ పెంచి కొనబడిన వారు కనుక మీ త్యాగముతో దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా. మీ దేహముతో దేవుడిని మహిమపరచగలగాలి. ఎంత కాస్ట్, అట్ వాట్ కాస్ట్ జీసస్ పెయిడ్ ఫర్ యూ? ఎంత ధర మీకు చెల్లించారు తెలుసా? ఈ లోకములో మీ అందరి కొరకు మీరు విలువైనటువంటి వాడు అంటున్నారు. ఎప్పుడు ఎప్పుడు మనం విలువైనటువంటి వాడు తెలుసా? స్టేటస్ ఉన్నప్పుడు కాదు, ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు కాదు, నాకు మంచి సంబంధం వచ్చిందని కాదు, నాకు మంచి ఉద్యోగం వచ్చిందని కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే నేను గొప్పవాడని కాదు, నీ గ్రామంలో నేను నీవు పోల్చుకుంటే నేను వారికన్నా గొప్పవాడని మనం చెప్పుకుంటున్నాం. అంటే దానిని బట్టి మనకి ఏం పెరుగుతుందంట, విలువ పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విలువ గురించి ఎక్కడ మాట్లాడుతుంటామంటే బంగారం దగ్గర, వజ్రాల దగ్గర మాట్లాడుతుంటాం. ఇంకా ఎక్కువగా చాలా మంది చేసిన మాట ఏమంటే ఈ భూములు, ల్యాండ్ వాల్యూ పెరిగింది అంటుంటాం. ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? అక్కడ మంచి ఏదైనా కాలేజెస్, హాస్పిటల్స్, మంచి మంచి కంపెనీస్ ఏదైనా వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ అక్కడ విలువ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఈరోజు నీ నా జీవితం కూడా అదే కోరుకుంటున్నాం. అయ్యో నాకు విలువిచ్చేటువంటి వారు ఒక్కరు లేదే, నాకు విలువిచ్చి నన్ను మతించేటువంటి వారు ఏం ఒక్కడం లేదని బాధపడుకుంటా. అంటే దేవుని ప్రజలారా, మన యేసయ్య ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా నీకు గొప్ప విలువను దయచేస్తున్నాడు. గట్టిగా చెప్పాలి కొడతామా? ఈ లోకంలో అన్నిటికన్నా, ఈ లోకంలో ఎన్నైతే ఉన్నాయో, నువ్వు ఏదైతే మనసులు అనుకుంటున్నావో, ఏదైతే తల పోల్చుకుంటున్నావో, వాటన్నిటికన్నా దేవుడు ఏం చేస్తా తెలుసా, విలువైనటువంటి వాడిగా చేస్తాడు. విలువైనటువంటి వాడిని చేశాడండి. ఈ ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఒక్కడే ఇన్ని దేశాలు ఎందుకు ఆరాధించగలుగుతున్నాయి? ఆయన దగ్గర విలువ లేదన్నా, తక్కువ జాతి దేవుడైనా, అంటరంటారు వాళ్ళకి ఉన్న దేవుడైనా కాదు.
యెషయలో ఉన్నటువంటి ఆ ప్రేమ గుణం. హల్లెలూయా. యెషయని 200 దేశాలు ఆరాధిస్తున్నాయి. 200 దేశాలు ప్రజలు యెషయని వెంబడిస్తున్నారు తెలుసా. బాధ్యత పెట్టుకోండి. దేవుని నాటినాడు విలువ పెట్టి కొనుక్కున్నారని. ఎంత విలువ కొన్నాడు దేవుడు, ఎంత విలువ పెట్టి కొన్నాడు తెలుసా. తన సొంత తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టగలిగాడు. హల్లెలూయా. మనమందరం కూడా అపొస్తలుడు అంటున్నాడు, యేసుక్రీస్తు తన స్వరత్వం ఇచ్చి మనం కొనుక్కున్నాడంట. తన స్వరత్వం ఇచ్చి మనందరూ దేవుడు ఏం చేశాడు, కొనుక్కోగలిగాడు. ఈరోజు మన యొక్క పాపానికి ఎంత వెల చెల్లించినా అది తీరిపోతుందా. ఒక తప్పుని ఒక మటర్ చేశాం, మటర్ చేస్తే నువ్వు డబ్బులు ఇచ్చి నీ మటర్ని నీ కేసు లేకుండా తప్పించుకోగలుగుతావా, తప్పించుకోగలుగుతావా. తప్పించుకోలేదు. అయితే నీలో నాలో ఈ లోకంలోనే ఆ పాప జీవితాన్ని దేవుడు తీసివేయడానికి వాళ్ళందరినీ కూడా పవిత్రపరచడానికి యేసుక్రీస్తు తన స్వరత్వాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కోగలిగాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విలువ దేవుడు చెల్లించాడు సరా. అందుకే దేవుడు మీ కొరకు విలువైనటువంటి తన ప్రాణాన్ని పెట్టాడు, విలువైనటువంటి తన జీవితాన్ని మీ కొరకు పెట్టాడు. మరి మీ కొరకు తన జీవితాన్ని, మీ పాపము కొరకు తన యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని అర్పించుకున్న దేవుని మనం ఏం చేయాలంట, మీ దేహముతో మహిమపరచగలగాలి. ఇప్పుడు అర్థమైందా, దేవుని బిడ్డలు ఎందుకు విలువైనటువంటి వారిని. హల్లెలూయా. నేను ఎందుకు విలువైనటువంటి వారిని. Why I am so valuable person? ఈ లోకం ఉన్నటువంటి వారందరికంటే కూడా నేను ఎందుకు విలువైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాను తెలుసా. నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. నా యేసయ్య నా జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, బంధకముల నుండి విడిపించడానికి, అనేకమైన బలత్కారం నుంచి దేవుని వెలుగులోకి నడిపించడానికి నీ కొరకు నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు, ఎందుకు నువ్వు వేదన పడుచున్నావు, ఎందుకు నువ్వు దుఃఖపడుచున్నావు. నీ యేసయ్య 2000 సంవత్సరాల మునిపే మనందరి కొరకు ప్రాణం పెంచాడండి. అర్థమైందా, ఎందుకో సో ప్రీసియస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. దేవుని దృష్టిలో మనమందరం కూడా ఎలాంటి వాళ్ళంట, ఇవాళ వ్యాల్యుబుల్ పర్సన్. ఎవరు అడగండి, ఎవరైనా చెప్పండి, ఆ వ్యాల్యుబుల్ పర్సన్ అయ్యు. నీకంటే నేను ఎలాంటి వాడిని, వ్యాల్యుబుల్ పర్సన్, విలువైనటువంటి వాడిని. ఇది చెప్పటవా. ఎస్ఐ నన్ను ఏం చేశాడో తన విలువైన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడండి. ఇది దేవుడు మీకు నేర్పించిందండి. అదే అధ్యాయంలో 7వ అధ్యాయము 23వ వచనం మాత్రం కూడా చూడాలి. ఈ 2 మాటలు మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. ఎవరికి దాసులు కాకూడదు, మనుషులకి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ లోకపు మనుషులకి దాసులు కావద్దు. కానీ మనం 2 ఆపోజిట్ చేస్తున్నాం, బాగా గమనించాలి. ఇవి 2 వ్యతిరేకంగా చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు కదా. మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఏ ఒక్కరు కనబడకపోతే దేవుడు రుచుకుంటాడా, దేవుడు బాధపడతాడా, పడతాడా కదా. తప్పకుండా దేవుడు బాధపడతాడండి. అయితే మనం ఎవరికి దాసులం అయిపోయాం, మనుషులకి దాసులం అయిపోయా, లోకానికి దాసులం అయిపోయా. మరి లోకానికి దాసులం అయిపోతే మరి నువ్వు దేవుణ్ణి ఎలా మహిమపరచగలవు. నీ మనసు నిండా ఈ లోకపు ఆశలు ఉంటే, మనసు నిండా లోకపు కోరికలు
నువ్వు దేవుని మహిమపరచలే. జ్ఞాపకం చేసుకుని దేవుని సంగమ, ఎప్పుడైతే దేవుడిని కొనుక్కున్నాడో వాటిని గ్రహించి అంగీకరించి దేవుని దగ్గరికి రాగలిగితే నీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణంగా చేయగలడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని మహిమపరచలేదు, నిత్యము దేవుడిని నీవు మహిమపరచడానికి సిద్ధపాటు కలిసి ఉంటే దేవుడు నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలడు. పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలిగాడు. మార్కు సువార్త 8:31 చూద్దామా. మార్కు సువార్త 8:31 భాగాన్ని మనం చూడగలిగితే 31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను చేతను ఆరంభించను. అక్కడ కాకుండా మార్కు సువార్త 8:36 చదువుతాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాడికి ఏమి ప్రయోజనము? హల్లెలూయా. ఒకడు సర్వలోకాన్ని ఏం చేశాడంట? సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ఏం ప్రయోజనం? వాడికి ఏం ప్రయోజనం ఉంటుంది? మనందరూ పరిగెత్తుతూ ఉన్నా ఈ లోకము వెంట పరిగెత్తుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించే వారు ఎలా ఉండాలి సార్? తన్ను తాను ఉపయోగించుకొని తన శిలువును ఎత్తుకుని దేవుడు వెంబడించాలంట. ఎలా వెంబడించాలి? దేవుణ్ణి తన్ను తాను, ఎవరైతే తన్ను తాను ఉపయోగించుకొని తన శిలువును ఎత్తుకొని యేసుని వెంబడించినలా దేవుడు పెట్టినటువంటి ప్రాణము మీకందరికీ విలువైనదిగా కనబడుతుంది. మరి ఎవరిని వెంబడిస్తున్నామా? లోకాన్ని వెంబడిస్తున్నాం. లోకమైనటువంటి మనుషులకి దాసులమైపోయాం. అందుకే నువ్వు ఎలా కనబడుతున్నావు సార్? చిన్నవాడికి కనబడుతున్నా. దేనికి ఉపయోగపడి కనబడుతున్నా? ఎవరి చూసినా నీకు ఏమనుకుంటుంది సార్? తిట్టుకుంటున్నారు, నేను అవమానపరుస్తున్నాను, నీకు ఏం చేస్తున్నారు? దేవుడు దృష్టిలో మీరందరూ కూడా విలువైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని అంతగా ప్రేమించి ఆయన ఎన్నుకోవాలండి. మన జీవితాన్ని అద్భుత రీతిగా దేవుడు ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యెషయ ప్రవక్త రాస్తున్నాడు. యెషయ ప్రవక్త రాసిన మాటలు 43:4 భాగంలో మీరు చూడగలిగితే చదువుకోవడానికి ప్రయత్నిస్తే నీవు నా దృష్టికి ప్రియుడైనందున నా దృష్టికి నీవు ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నందున నేను ఏం చేస్తానంట? కనపరిచాను. నిన్ను నేను కనపరిచాను. నేను విలువైన వాడుగా ఈ లోకంలో ఉంచాను. నీకు సమాధానం సంతోషాన్ని ఉంచాను. కారణం ఏంటి సార్? మనం ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని ఎప్పుడైతే స్తుతించడానికి ఆయన మహిమపరచడానికి మనుషులకు దాసులు కాకుండా దేవుని ఆరాధించడానికి మీరందరూ కూడా ఇష్టపడ్డారు కనుక దేవుని దగ్గర మనం ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నామంట? ఘనమైనటువంటి వారు కనబడుతున్నా. ఇది మీ ప్రభునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరం చివరిలో మనం వచ్చున్నాం. దేవుడు ఏమంటారు తెలుసా? ఆయనకి ప్రియమైనటువంటి సంగముగా మార్చబడాలి. ప్రియమైనటువంటి వారుగా మనం మార్చబడాలి. ప్రియమైన బిడ్డలుగా మనం మార్చబడాలి. ఎప్పుడైతే దేవుని దృష్టికి ప్రియమైనటువంటి దాని నేను ఉండాలి,
ఎక్కువేడ్చుంటారు ఈ సంవత్సరం అంతా కూడా. ఎన్నో రోజులు మోకాలను ప్రార్థన చేసి ఉంటారు. ఎందుకు తెలుసా? ఇంకా నా జీవితంలో కొన్ని పరిస్థితులు మారలేదు, నా జీవితం మారలేదు, నా సమస్యలు అలాగే ఉండిపోయింది. ఓ సహోదరి, దేవుడు చెప్తున్న మాట గుర్తించుకో. నువ్వు దేవుడికి ఎలాగ మార్చబడాలంట? ప్రియమైన కుమార్తెగా మార్చబడాలి, ప్రియమైన కుమార్తెగా మార్చబడాలి. ఓ సహోదరు, దేవుడు చెప్తున్నాడు నీవు దేవుడికి ప్రియమైనటువంటి దాసుడిగా మార్చబడాలి. ఎవరికి ప్రియంగా ప్రేమగా ఉండాలి? మనము దేవునికి ప్రేమగా ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు మనుషులకి దాసులు కావద్దండి. దాసులు కావద్దు అంటే దాసులు కావద్దంటే అతనికి బానిస అయిపోవడం, అతన్ని మనం అతని మీద ఆధారపడటం, అది కాదు దేవుడు మనం నేర్పించేది. దేవుడు ఏమంటాడు తెలుసా? నీవి లోకంలో ఉన్నప్పటికీ, శ్రమల్ని శోధల్ని అనేక కష్టాలు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ కూడా నీవు నా మీద ఆధారపడగలిగితే నేనేం చేస్తానో ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అందుకే యెషయా భక్తుడు చెప్తున్న మాట మీరు చూడగలిగితే అని అద్భుత రీతిగా అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడు పడందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడిగా మారిపోయావు. మారిపోయిన కనుక నీ పరిస్థితులు నేను మారుస్తాను. నీకు సహాయం కావాలా? నీకు సహాయాన్ని ఎవరి దగ్గర నేను పంపిస్తాను? నువ్వు నమ్ముతున్నావా మాట? నా సహాయకుడు నీవే, నా రక్షకుడు నీవే, నన్ను రక్షించేవాడు, కాచి కాపాడేవాడు నీవేని దావీదు మహారాజు ప్రతి దినము దేవుని మందిరంలో మోషణలు ప్రార్థించగలిగాడు కనుక అతను చెప్తున్న మాట తెలుసా? ప్రభా, నాకు సహాయం చేయవాడము నేనేం చేస్తాను? మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. నీకు సహాయం చేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. దేవుని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఇలా దేవుని ప్రశ్న, మనము దేవుని దృష్టిలో విలువైనటువంటి వాళ్ళముగా ఉన్నాం. సామర్థ్య గ్రంథం 39:10 భాగం చూడగలిగితే, సామర్థ్య గ్రంథము 39:10 భాగంలో ఇక్కడ సొలొమోన్ రాజు అద్భుత రీతిగా తన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చూడండి 39:10 గుణవంతమైన భార్య దొరుకుతారు, అతి ముఖ్యమ కంటే అమూల్యమైనది. ఎందుకు మాట్లాడుతుంటాడు? ఈరోజు మనము భార్య భర్తలుగా ఉన్నాం, కుటుంబస్తులుగా ఉన్నాం, మనం ఏమనుకుంటున్నాం? ఈ లోకంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఆడవాళ్ళు ఉన్నా వారందరికంటే మన భార్య మనకి గొప్పది అనుకుంటాం. హల్లెలూయా. పక్కింటి వారు మనం చూడం కదా. దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మాట కూడా మీరు గుర్తించుకోవాల్సిన మాట. మన జీవితంలో ఎప్పుడు మన విలువైన వాళ్ళని కనబడతాం తెలుసా? పక్కింటి దాన్ని ఆశించుకుంటా ఉంటే, పక్కన వాడి సొమ్ము దొంగిలించుకుంటా ఉంటే, లోపలటువంటి వాడిని మనం కోరుకుంటా ఉంటే దేవుని దృష్టి మనం ఎలా కనబడతాం? విలువైనటువంటి వాడిగా కనబడతాం. ఒకవేళ మీ జీవితంలో లోకమైనటువంటి వాటిని కోరుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఒక లోకమైనటువంటి వాటిని మీరు పొందుకోవడానికి ఆశపడుతూ ప్రయత్నం చేస్తున్నారా? చేయగలిగితే నువ్వు దేవుని దృష్టిలో ఎలా కనబడవో ఇష్టమైనటువంటి విలువైనటువంటి వ్యక్తి కనబడాలి. నేను ఎందుకు అనుకుంటుంటా, నా ప్రభువు ఈ లోకమైనటువంటి ప్రతి వాడిని కూడా విలువైనటువంటి వాడిగా చేయగలిగాడు, విలువైనటువంటి దానిగా చేయగలిగాడు. అందుకే దేవుడు మన ఆది కాలంలో చూడగలిగితే ఆయన పోలికలో నరులను ఆయన సృజించాడు. హల్లెలూయా. ఆయన పోలికలో మన మందరము కూడా సృజించబడ్డాం. ఆయన పోలికలో మనం సృజించబడ్డాము కనుక నీ నా జీవితాన్ని ఎవరికి ఇచ్చుకుంటే మన జీవితము ఉన్నతంగా ఆశీర్వదకరంగా ఉంటుంది తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తుకే వాళ్ళండి. మీ జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి మీరు ఇష్టపడాలి. ఇది మీరు నేర్చుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి. మీ జీవితంలో దేవునికి తన జీవితాన్ని, తమ ఆలోచనల్ని, తమ తలంపుల్ని
దేవుడి తలంపులుగా మీరు మార్చుకోగలిగితే మీరు విలువైనటువంటి వాళ్ళుగా ఈ లోకంలో కనబడతారు. అందుకే మత్తయి వార్తలో ఒక మాట్లాడబడింది, ఆ మాట మీరు చూద్దాం. 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, మత్తయి వార్త 12వ అధ్యాయము 12వ వచనం కాబట్టి విశ్రాంతి దినమున చెప్పి ఒక మాట మంచాలు, గొర్రెల కంటే మనుషులతో శ్రేష్ఠుడు, గొర్రెల కంటే మనుషులతో శ్రేష్ఠుడు. దేవుడు అంతగా ప్రేమించాడండి మనుషులు, తన పోలికలు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి పోలికలు వచ్చాం మనము? దేవుని పోలికలు మనందరం ఉన్నాం. దేవుని పోలికలు మనం ఉన్నాము కనుక దేవుడిని మనం స్తుతించడం, మహిమపరచడం నేర్చుకోవాలి. దేవుడికి మనం దాసులు అవ్వాలి, దేవుడికి దాసులు అవ్వాలి. గుర్తు పెట్టుకోండి, మీరు దేవుడికి దాసులు కాగలిగితే, దేవుడిని మీరు మహిమపరచగలిగితే ఈ లోకంలో ఉన్న వాటి కంటే కూడా మనం గొప్ప శ్రేష్టమైనటువంటి వారు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీరు ఎటువంటి వారు తెలుసా? గొర్రెల కంటే మనుషులతో ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నా యేసును ఇంతగా ప్రేమించాడా, ఇంత గొప్ప కనుతను నా యేసు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడే. అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారండి? అంతగా మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ఓదార్చి, మిమ్మల్ని అక్కున చేసుకునే దేవుడు ఎవరైనా కనబడతాడండి? కనబడ్డు. గుర్తించుకోండి, మన జీవితంలో ఎన్నోసార్లు మనము ఓటమికి గురైతాం, ఓటమి బాధయింటాం, కృంగిపోయింటాం, మనం నిలదీస్తుంటారు. మనకు ఉన్నటువంటి బాధలు, శ్రమల్ని మనం తట్టుకోలేకుండా ఒంటరిగా మీకు నిలబడిపోయింటాం. అప్పుడు నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర నువ్వు అడిగి, ప్రభా నన్ను ఎన్నుకున్నావు నీవు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు నీవు, ఈ లోకంలో ఎందుకు లేనటువంటి వాడిగా నేను ముందే నన్ను ఏం చేశావో ఏర్పాటు చేసుకోగలిగా, ఎంత గొప్ప శ్రేష్టత నాకు ఇచ్చావు ప్రభా, ఎంత గొప్ప శ్రేష్టతలో నాకు ఇచ్చావు. దావీదులో ఎందుకు లేనటువంటి వాడు ఎవరి దృష్టిలో? వారి తండ్రి దృష్టిలో, వారి అన్నదమ్ముల దృష్టిలో ఎవరు ఎన్నికలు లేనటువంటి వాడు? దావీదు లెక్కలేదు. దావీదు ఎదురుగా కుమారుడు ఎక్కడున్నాడు? గొర్రెలు తీసుకుంటున్నాడు. గొర్రెలు కాపురిగా ఉన్నప్పుడు అతను లెక్కలోకి లేడు. అంటే దేవుడు ఎవరు తీసుకొచ్చాడు లెక్కలోకి? దావీదు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంతవరకు గొర్రెలు మేపావు చాలు, ఇక మీదట నువ్వు ఏం చేయాలి తెలుసా? నా ప్రజలను పరిపాలించాలి, నా ప్రజలను పరిపాలించాలి. ఈరోజు నీ జీవితము విలువలేని కనబడచ్చు, అయితే దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు విలువైన జీవితం నీకు ఇవ్వడానికి. వస్తావా దేవుడి దగ్గరికి? నీకు ఇంతవరకు నన్ను మర్చించేటువంటి వారు ఒక్కరు లేదండి. నువ్వు దొంగగా ఉండొచ్చు, నువ్వు విభిచారిగా ఉండొచ్చు, నువ్వు పాపం చేసినటువంటి వాడిని ఉండొచ్చు, నువ్వు మోసం చేసిన వాడిని ఉండొచ్చు, అయితే లోపలటువంటి క్షణము నిన్ను పట్టించుకోలేదు. అతను ఐశ్వర్యం పట్టించుకుంటాడండి. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? నేను పాపను పిలవడానికి వచ్చాను ఈ లోకానికి, పాపుల్ని పిలవడానికి వచ్చాను, పాపం రక్షించడానికి వచ్చాను. నువ్వు పాప జీవితంలో ఉండవు నాకు తెలుసు, అందుకే నా ప్రాణం నీ మాట పెట్టా. కారణం తెలుసా? నీకు వెలుగు లేదనుకున్నావు, నువ్వు చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, నన్ను మతించలేదనుకుంటున్నావు. అయితే నా యేసయ్య ఏం చేస్తాను తెలుసా? నీకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి, శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇష్టపడ్డాను. శ్రేష్టమైన జీవితం పొందుకోవాల్సిన శ్రేష్టమైన జీవితం. ఒకసారి మీరు శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారండి, అదే బాధ. ఒక శ్రావకుడిగా నాకున్న బాధ ఏం తెలుసా? మీరు దేవుడు ఇంత గొప్ప శ్రేష్టమైన దేవుళ్ళు మీకు ఉంచితే మీరు ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అందుకే దేవునికి మనం దూరంగా తొలగిపోయామండి. ఈరోజు మీకు దేవునికి మీకు ఎంత దూరం ఉందో మీకు తెలుసా? తెలుసండి,
మన నక్షత్ర కూటములకి మనం ఎక్కడ ఆకాశం భూమికి ఎంత ఉందో మనం చెప్పగలం. అంటే దేవునికి మనకి ఎంత దూరంగా మీకు తెలియాలంటే ఎంతో దూరం లేదండి. దేవుడు ఎక్కడ తెలుసా? మీ హృదయంలో. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. అయితే నీ హృదయంలో దేవుడు ఏం చేయలేకపోతా తెలుసా? కనుగొని లేకపోతున్నా, కనుగొని లేకపోతున్నామండి. నువ్వు ఎప్పుడైతే నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చిన జీవితాన్ని, నీకు ఇష్టం వచ్చిన మాటలు, నీకు ఇష్టమైన లోకంలో ఆశ్రయంగా జీవించడం వల్ల నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నాకు చోటు ఇస్తావా? హల్లెలూయా. హృదయం దేవునికి ఎన్ని వెళ్ళట చోటు ఇవ్వాలి. నీ జీవితంలో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే దేవుడు ఎక్కడున్నాడు? హృదయంలో గుడి పెట్టుకుని ఉంటాడు. అప్పుడు నీవు ఈ లోకంలో వెలిగించబడతావు. నేను వెలిగించబడాలి, నేను శ్రేష్టమైనటువంటి వాడుగా దానిగా కనబడాలంటే నువ్వు దేవుని ఏం చేయాలంట? ఆయన దగ్గరికి నువ్వు రావడానికి ఇష్టపడాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరందరూ కూడా దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు. అక్కడి మధ్య సువార్తలో 10:31 వచన భాగాన్ని చూడగలిగితే, 10:31 వచన భాగాన్ని చూడండి. గొర్రెల కంటే మనుషులతో శ్రేష్ఠుల కంటే, గొర్రెల కంటే పశువుల కంటే, లోకముల కంటే, జీవరాశుల కంటే మనుషుడు ఉన్నతమైన వాడండి. దేవుని దృష్టిలో బాగుతుంది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మనమంతరం ఎవరి దృష్టిలో ఉండాలంట? దేవుని దృష్టిలో మనము ఉండాలి. దేవుని దృష్టిలో మీరు ఉండగలిగితే మీరు గొప్ప శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని పొందుకోగలరు. శ్రేష్టమైనటువంటి వారసత్వము వాటిని మీరు పొందుకొని పరలోక రాజ్యానికి చేరగలరు. అది దేవుడు కోరుకుంటుంది. కనుక అవరొక మాటకు రాగండి, మనమందరము దేనికంటే శ్రేష్ఠులంట? పిచ్చుల కంటే శ్రేష్ఠులు, పిచ్చుక కంటే శ్రేష్ఠులు. ఇంత గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తామంటే దేవుణ్ణి చాలా మంది విడిచిపెట్టేశారండి. మీ హృదయపూర్వకంగా చెప్పండి, ఈ 52 వారాల్లో దేవుణ్ణి ఎంతమంది విడిచిపెట్టారు? నేను 2 వారాలు విడిచిపెట్టానండి. మీరు 8 వారాలు విడిచిపెట్టారు తెలుసా? దేవునితో ఎంతమంది మంచి సంబంధాన్ని కలిగి ఉండబోతున్నారు? ఎంతమంది ఉండబోతుంది? అందరు ఉంటారు. నాకు అది దేవుని చెప్తున్నారు, యు ఆర్ ది విట్నెస్ టు గాడ్. దేవునికి మనం సాక్షులుగా జీవించాలి. కనుక రానున్న సంవత్సరంలో మీకు వీలు ఉన్నంత వరకు మీకు సమయము, మీ సమయం దేవునికి మనం నేర్చుకోండి. దేవునికి సమయం నేర్చుకోండి, అప్పుడు మీరు విలువైనటువంటి వాళ్ళని కనపడతారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా 29వ అధ్యాయము 19వ వచనం. 29వ అధ్యాయము. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నెరవేర్చదను. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. దేవుడు రానున్న సంవత్సరం మీకు ఏమేమి పొందుతున్నాడు సార్? రానున్న సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుపోతున్నాను. ఇక్కడ ప్రియ కుమార్తెకి
నేను వీటికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియ కుమారుడికి నేను ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన ఉద్దేశం దేవుడు ఏమైపోతున్నాడు ఎరగబోతున్నాడు. జ్ఞాపకం చేసుకో సంగమా, నీ జీవితంలో మంచి ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నావా? నీకు మంచి జీవితం కావాలనుకుంటున్నావా? నీ జీవితంలో ఉన్నతమైన వాటిని చేయడానికి నువ్వు ఆశపడుతున్నావా? అది దేవుడు వాటిని ఏం చేయబోతున్నాడు జ్ఞాపకం తీసుకోబోతున్నా అని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. కనుక రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హానికరమైనవి కావు. ఆయన ఉద్దేశములు హానికరమైనవి కాదు. నీకు సమాధానకరమైన దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా పట్టుకుందాం దేవుడిని, గట్టిగా పట్టుకుందాం. సమాధానకరమైన దేవుడు చేయబోతున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. విలువైన జీవితం ఇది, విలువైన జీవితం. ఎప్పుడు విలువైన చేశాను? ఎస్ఐను స్థుతిస్తే, ఎస్ఐను స్థుతిస్తే, ఏసైని మర్చిపోకుండా స్తుతించి ఆరాధించి గణపరిచే సత్యాన్ని బట్టి నడవగలిగితే నీ జీవితం విలువైనది. లేకపోతే మన విలువైనటువంటి వాళ్ళమో. అందుకే ఒక వ్యక్తి చనిపోవడానికి వెళ్ళాడు. ఇక్కడ నా జీవితం లేదు, డబ్బులు సంపాదించాడు, గొప్ప డైరెక్టర్, కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించాడు, చూశాడు, అన్ని అనుభవించాడు. అయితే చివరికి డబ్బులు పోయాయి, జీవితం మీద విరక్తి పుట్టింది, నేను ఇంకా చనిపోదామని అనుకోని అన్ని రెడీ చేసుకుని పోతున్నా. పోతే ఒక మూడు రోజులుగా, మూడు రోజులు చనిపోతాడు, అంటే మూడో రోజు చనిపోతాడు. రెండు రోజులు ఫుల్గా ఎంజాయ్ చేశాడు, తిన్నాడు, తాగాడు, అన్నీ చేసుకున్నాడు. అయితే మూడో దినం చనిపోదాం అనుకున్నాను. ఇక కొన్ని గంటలే ఉన్నాయి, టెక్లైన్ పెట్టుకుని ఈ టైం నేను చనిపోవాలి. అయితే అక్కడ ఒక పుస్తకం కనబడింది. ఆ పుస్తకం తీసి చదవ ప్రారంభించాడు. తను పెట్టుకున్న టెక్లైన్ ఏమైపోయింది? మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తను ఏదైతే నిర్మించుకున్నాడో డెడ్ లైన్ చనిపోదాం అనుకోని ఆ డెడ్ లైన్ మారిపోయింది. దీంతో తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా హాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా, దీవారాత్రులు ధ్యానించడం ద్వారా నీ జీవితము విలువైనదిగా ఉంటుంది, నీ జీవితము శ్రేష్టమైనదిగా ఉంటుంది. మీకు మీరు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వారు కనబడతారు. ఏం చేయాలి? దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు దీవారాత్రుల్లో ధ్యానించండి, దీవారాత్రులు ధ్యానించండి. మీకు సంతోషం కలిగిందా? వాక్యం చదవండి. మీకు కష్టం ఎదురైందా? వాక్యం చదవండి. మీకు ఓర్పు లేదా? వాక్యం చదవండి. ఈ మనసు నలిగిపోయిందా, విరిగిపోయిందా, కృంగిపోయావా? ఎవరికి చెప్పుకోగా ఏడుస్తున్నావా? మంత్రులకి నిలబడి వాక్యం చదువు. దేవుడు మాట్లాడతాడండి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడండి. యాకోబులో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఎవరితో మాట్లాడే దేవుడో? యాకోబులో మాట్లాడాడండి, నాతో కాదు, యాకోబుతో మాట్లాడాడు, ఒక మోసగాడితో మాట్లాడాడు. అయితే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఎవరి పేరు మీద ఉందండి? యాకోబు పేరు మీద ఉంది. ఎవరు అతను? అతని జీవితం ఎలాంటిది? మోసగాడు, మోసం చేసేటువంటి వ్యక్తి. అన్నడే మోసం చేశాడు, తండ్రినే మోసం చేశాడు. మరి మోసం చేసిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక దేశం పేరుతో అంత గొప్పగా యాకోబుని ఇజ్రాయెల్ దేశానికి ఆశ్రయించాడండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆస్వాదించలేడా? నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చలేడా? నీ బలహీనతలు, బంధకాలు, వ్యాధుల్ని
సమస్యని దేవుడు దూరం చేయగలడా? చేయగలడు. ఇక మంచి చదువు ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏది కూడా దేవుడు ఉద్దేశంలో హానికరమైనది కాదని నువ్వు నమ్మి, నువ్వు విలువైనటువంటి వారిని తెలుసుకొని ప్రభు సన్నిధిలో నిత్యము సాగిపడు. ఈ మాటలు చదువు, గుర్తు మాట గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే నువ్వు నీరసించినప్పుడు ఈ వాక్యాన్ని ఎత్తుకో, ఈ వాక్యాన్ని ఎత్తుకో. నేను చేసేది అదే, నేను చేసే పడినది ఏ రకంగా కలగని ఎక్కడికి వెళ్ళిపోతా తెలుసా? బైబిల్ పట్టుకుని ప్రార్థన కూర్చుంటా. కొన్ని సెకండ్లో, కొన్ని గంటల్లో సమస్య తీరిపోతుంది. ఎందుకు తెలుసా? ఈ హృదయంలో ఎవరికి చోటిచ్చానో? ప్రభుకి చోటు చేశాను, ప్రభుకి చోటు చేశాను. అందుకే గుర్తు పెట్టుకోండి, యువతి వ్యాలిపోయింది, యువతి రాలిపోయింది. ఐసాది కాడ్ దేవుని దృష్టిలో మనమందరం విలువైనటువంటి వారము కనుక, విలువైనటువంటి వారు కనుక మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా తల్లిదారా మీకు చెప్తున్నాను, తల్లిదారా మీకు చెప్తున్నాను, మీకు ఎంతటి కష్టమైన మీకు వచ్చినట్లా మీరు చేసిన పని తెలుసా? ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఒక జీవితం మార్చబడింది, చనిపోదాం అనుకున్న జీవితమే మారిపోయింది. నీ నా జీవితం దేవుడు మార్చగలండి, మారుస్తా. నమ్మక కలిగి ఉందా? విలువైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతమంది అనుకుంటారు మనసాక్షిగా చెప్పండి, మీ హృదయం మీద గుండి మీద చేయి వేసుకుని చెప్పాలి, నా ప్రభు నాకు ఏం చేశాడు తెలుసా? విలువైన జీవితం ఇచ్చాడు. అలాగే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీరందరూ బైబిల్ తీసుకోండి, మీరందరూ బైబిల్ తీసుకోండి, కళ్ళు మూసుకొని దేవుని వైపుగా చూస్తూ, నేను విలువైనటువంటి దానిని, నేను విలువైనటువంటి వాడిని, నేను శ్రేష్టమైనటువంటి వాడిని ఒక్కసారి బైబిల్ పైకెత్తి అందరూ పైకెత్తుదా. ఈరోజు గొప్ప నిర్ణయము, నా ప్రభు నా జీవితాన్ని ఇదిగో ఉన్నతంగా, ఉత్తమంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, బలవంతంగా దేవుడు నన్ను తీర్చి నడిపించిన విధానాన్ని బట్టి దేవుడి మనం స్తోత్రాలు చేర్చుదాం. ప్రభా, ఇంతకు ముందు ఎన్నడూ కూడా నేను విలువలైనటువంటి వాడిని, ఈ లోకంలో ప్రభునైన దేవునికి పనికిరగినటువంటి వాడిని ప్రభా, అయితే నీవు నాకు గొప్ప విలువనిచ్చావు, నాకు గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చావు, నీ పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ఇచ్చావు, నీ ఉన్నతమైన జీవితాన్ని నాకు ఇచ్చావు, సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చావు, మేలైన జీవితాన్ని నాకు ఇచ్చావు. ఇదిగో ప్రభు నిన్ను మాత్రమే స్తుతించడానికి నేను పరిశుద్ధ ఆత్మను అభిషేకించి నడిపించమని వేడుకుంటున్నా ప్రభా. ఈ భారము నడిపించావు, ఈ భారము నాతో మాట్లాడావు, ఈ దినము ప్రభా నన్ను పరిశుద్ధమైన మాటతో అభిషేకించావు నా యేసయ్యా. రానున్న సంవత్సరము, ఈ 2020 సంవత్సరంలో కూడా ప్రభా నేను నిన్ను బయటపరచాలి, నేను నిన్ను కనపరచాలి ప్రభా, నేను నిన్ను ఆనందించాలి ప్రభా, నాయన మంచి ఉద్దేశంలో కలిగిన దేవుని వైపుగా నేను జీవించాలి. నా జీవితానికి సంపూర్ణంగా అప్పగించుకున్నా. మీరందరూ చెప్తున్నారా? మీ జీవితం దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోండి. ఇదిగో జ్ఞాపకం చేసుకో, ప్రభు ఈ సంవత్సరం అతనిని కాచి కాపాడాడు, ప్రభు ఈ జన్మ నీతో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను, అయితే నీ జీవితాన్ని నాకు సమర్పించుకుంటావా? ఇదిగో నీ జీవితాన్ని నాకు నీవు సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇదిగో రైట్ నౌ, రైట్ నౌ, సరెండర్, సరెండర్ టు గాడ్. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చుకో, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో, దేవునికి నువ్వు అప్పగించుకోవడానికి ఇష్టపడు. సమతిస్తున్నావా? అంగీకారమవుతున్నామా? పరిశుద్ధాత్మదేవుడు గొప్ప జీవితం మనందరికీ కలిగించి ఈ 2020 సంవత్సరం అంతా కూడా అద్భుతమైన మేలుతో సంఘాన్ని, సగ కాపుడి కుటుంబాన్ని, సగ బిడ్డని క్రమని ప్రాంతాన్ని దేవుడు ఉన్నతంగా ఆశ్రయించి దీవించి బలపరిచి కాచి కాపాడి
సమాధానమైన కృపను యేసే నిత్య మనకి ఇచ్చిన గాక. ఆమేన్. అందరం సరళ చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ మనసును మీరు మార్చుకోండి, దేవుని మీరు దీవిస్తారు. అందరూ ఒకసారి చప్పట్లు తట్టి దేవుని నామమున ప్రార్థిస్తారు.